ఆంధ్రప్రదేశ్ లో ఓ రకంగా రసవత్తకరమైన చర్చలు ఆరోపణలు ఏడుపులు అన్నీ గమనిస్తూనే ఉన్నాము. అయితే తాజాగా ఆంధ్రప్రదేశ్ లో ఎన్నడూ కురవలేని భారీ వర్షాలు సైతం కుదిపేస్తున్నాయి. తిరుపతిలో కానివ్వండి, చిత్తూరు కర్నూలు జిల్లాలో పలు జిల్లాలో ఏకంగా వరదల్లోనే ప్రజలు ఉన్న పరిస్థితి నెలకొంది. ఈ సందర్భంలోనే ఆంధ్రప్రదేశ్ లోని వరద పరిస్థితులపై సీఎం జగన్మోహన్ రెడ్డి గారితో నేరుగా దేశ ప్రధాని అయిన మోదీ గారు ఫోన్లో మాట్లాడినట్టుగా తెలుస్తుంది. వరద పరిస్థితులపై ప్రధాని మోదీ గారు జగన్మోహన్ రెడ్డి గారితో ఆరా తీసినట్టుగా తెలుస్తుంది. ప్రభుత్వ చర్యలు ఎలా ఉన్నాయి, ఐదు జిల్లాల్లో ప్రత్యేకంగా వర్షాల బీభత్సం బ్రహ్మాండంగా కనబడుతుంది, ఎక్కడ చూసినా వరదల్లోనే ప్రజలు నిలబడి ఉన్నారు, కార్లు కొట్టుకుపోతున్నాయి, ఇంతటి భారీ ఎత్తైన వర్షాలు తిరుపతిలో కానీ ఆంధ్రప్రదేశ్లో కానీ ఎప్పుడు ఇంత భయంకరమైన దృశ్యాలు మేము చూడలేదంటూ ప్రజలు చెబుతున్నమాట. అయితే దీనికి ప్రధాని మోదీ సైతం జగన్మోహన్ రెడ్డి గారితో ఆరా తీశారు, పలు వివరాలను అడిగి తెలుసుకున్నారు. తక్షణము చర్యల కింద ఏమైనా అవసరం ఉంటే వెంటనే కేంద్రానికి తెలపాలని కూడా జగన్మోహన్ రెడ్డి గారిని ఆదేశించినట్టుగా తెలుస్తుంది. కేంద్రం నుంచి అన్ని విధాలుగా సహాయ సహకారాలు అందిస్తామని కూడా ఈ సందర్భంగా మోదీ హామీ ఇచ్చినట్టుగా తెలుస్తుంది జగన్మోహన్ రెడ్డి గారితో. అంటే ఓ పరిస్థితి ఎలా ఉందంటే ఏపీ వ్యాప్తంగా ఇప్పుడు వరద బీభత్సం సృష్టిస్తుంది. ఇప్పుడు తిరుపతికి వెళ్ళే కొండ మార్గంలో నుంచి కూడా వాహనాలు వాటర్ ఎలా పడుతుంది అనేది కూడా ఇప్పుడు వీడియోస్ వాట్సాప్ ద్వారా చక్కర్లు కొడుతున్నాయి. ఏదేమైనప్పటికీ కూడా ప్రజలు ఎలాంటి భయ ఆందోళనకు గురి కావద్దని, ఖచ్చితంగా ధైర్యంగా ఉండాలని, ఇక వరదల ముప్పును సరిచేసే దిశగా ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఏరియల్ సర్వేకి ఇప్పుడు రంగం సిద్ధమవుతున్నారు. మరికాసేపట్లో కూడా ఆయన ఏరియల్ సర్వే చేయబోతున్నారు. బీభత్సంగా పడ్డ వర్షాల కారణంగా జరిగిన నష్టం ఏంటి, నష్ట నివారణ చర్యలు ఎలా తీసుకుంటారు ఏంటి అనేది కూడా రాబోయే కొద్ది క్షణాల్లో మనకు తెలిసే అవకాశం కూడా ఉంది. ఏదేమైనా కూడా దేశ ప్రధాని జగన్మోహన్ రెడ్డి గారికి ఫోన్ చేసి కాస్త ధైర్యం చెప్పినట్టుగా తెలుస్తుంది. కేంద్రం ఎలాంటి సహాయానికైనా రెడీగా ఉంది, మీరు తక్షణ చర్యల కింద మమ్మల్ని సంప్రదిస్తే మేము రంగంలోకి దిగుతాం, ఒకవేళ అవసరం ఉంటే కేంద్ర బలగాలను కూడా రంగంలోకి దింపుతామని మోదీ గారు జగన్మోహన్ రెడ్డి గారికి చెప్పినట్టుగా తెలుస్తుంది. ఏదేమైనా నిధుల గురించి కూడా ఆలోచించకండి, ఖచ్చితంగా మేము మీకు సహాయపడతామని కూడా తెలిపారట.